నక్కలు వాతలు పెట్టుకున్నట్లుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల తీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిలు రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కవిత ఈటల రేవంత్లపై విమర్శలు గుప్పించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వారికి వాతలు తప్పితే ఫలితం మాత్రం ఉండదని వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో గోసంగి సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ కర్ణాటకలో చక్కదనం లేదు కానీ అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడ కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చినటువంటి గోసంగి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి తమ్ముడు సాయి మీరు వస్తేనే పెడతాం, లేకపోతే లేదంటే అటు ఇటు పోయి అంత ఎలక్షన్ మధ్యలో మన మీటింగ్ అవుతుంది. ఏదేమైనా సరే మంచి పనికి ఎప్పుడు జరిగినా దాని యొక్క రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మన వైపు నుండి ఏమన్నా సాయం అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు వెంటనే ఎస్ చేయాల్సిందే, మనం తెచ్చుకున్న తెలంగాణనే ప్రతి ఒక్కరి మొహం మీద సంతోషం చూడాలని చెప్పి ఒక్క నిమిషంలో ఒప్పుకొని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది ఆడబిడ్డల ఇంటి దీపమైనందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా నిజామాబాద్ జిల్లా బీడీ కార్మికుల పక్షాన నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే దానిలో చిన్న సమస్య మనకున్నది, అప్పుడు మనం 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం పిఎఫ్కి, ఆ తర్వాత కూడా పిఎఫ్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే మా అందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. 2014 కాదు, ఆ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా అందరికీ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత బీడీ పెన్షన్ ఇస్తామని కూడా చాలా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే అంతకుముందు వాళ్ళకు 2000 వస్తే మీకు వచ్చే 5 ఏళ్లలో 5000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఇమీడియట్గా 3000 అవుతుంది. దాన్ని 6 నెలలకు ఒకసారి పెంచుకుంటూ 500 పెంచుకుంటూ 5 ఏళ్లలో బీడీ కార్మికుల పెన్షన్ 5000 కూడా తీసుకుపోబోతా ఉన్నామని చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లనే మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు ఆకాశాన్ని అంటుతున్న ధరల్లో మరి గ్యాస్ సిలిండర్ ధర కూడా మొదలు మోడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.